तिरिगी वार्तलकु स्वागतम। संगम मंडल केंद्रंलोनी एंपीडीओ कार्यालयंलो जरिगिन सामाजिक तनिखी समावेशंलो उद्रिक्तत नेलकोंदे। जेंडादिब्ब ग्रामंलो जरिगिन उपाधि पनुल विषयंलो रेंडु वर्गालु आरोपणलकु दिगडंतो ई परिस्थिति एर्पडिंदि। संगम एंपीडीओ कार्यालयंलो निर्वहिंचिन उपाधि हामी सामाजिक तनिखी प्रजावेदिक गंदरगोळंगा मारिंदि। జెండాదిబ్బ గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీ అవినీతి జరిగినట్లు ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేశారు। గ్రామం నుంచి రెండు బృందాలుగా వచ్చిన కొందరు పనులు చేశారని మరికొందరు చేయలేదని చెప్పడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది। ఈ విషయంపై గ్రామంలో జరిగిన అన్ని పనులపై విజిలెన్స్ కు ఆదేశిస్తున్నట్లు డ్రామా అదనపు పీడి రామకృష్ణరాజు ప్రకటించారు। జెండాదిబ్బ ఫీల్డ్ అసిస్టెంట్ శంకరయ్యను విధుల నుంచి తప్పించారు। ఈ సమావేశంలో ఎంపీపీ కామాక్షమ్మ ఎంపీడీఓ రమణయ్య అధికారులు పాల్గొన్నారు। आत्मकूरु पट्टणंलोनी श्रीनिवास इंग्लीश मीडियम स्कूल कविकोकिला दुव्वूरी रामिरेड्डी 119वा जयंती वेडुकलु घनंगा जरिगायी। तेलुगु भाषा विकासंपै विद्यार्थुलकु अवगाहन कल्पिंचारु। आत्मकूरु पट्टणंलोनी श्रीनिवास इंग्लीश मीडियम स्कूल कविकोकिला दुव्वूरी रामिरेड्डी 119वा जयंती उत्सवालु घनंगा जरिगायी। तेलुगु भारती सेवा संस्था आध्वर्यंलो जरिगिन ई कार्यक्रमंलो विद्यार्थुलकु तेलुगु भाषा विकासंपै अवगाहन कल्पिंचारु। रामिरेड्डी कवित्वं తెలుగు భాషకు ఆయన చేసిన సేవలపై వివరించారు। ఈ కార్యక్రమంలో తెలుగు భారతి సేవా సమితి అధ్యక్షులు ఎస్వి చలమయ్య, స్కూల్ కరస్పాండెంట్ డి సురేష్ బాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు। సమాజాభివృద్ధి చెందాలంటే మహిళల ద్వారానే సాధ్యమవుతుందని గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ డాక్టర్ జోష్నలత తెలిపారు। పట్టణంలోని ఎన్జీఓ హోమ్‌లో జరిగిన రాధాకృష్ణ మెమోరియల్ సౌత్ జోన్ మహిళల క్యారమ్స్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు। గూడూరు పట్టణంలోని ఎన్జీఓ హోమ్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన చేసెట్టి రాధాకృష్ణ మెమోరియల్ సౌత్ జోన్ మహిళల క్యారమ్స్ పోటీలు ముగిశాయి। ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ జోష్నలత పాల్గొన్నారు। మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు। ఇంటితో పాటు సమాజాన్ని చక్కదిద్దగల సత్తా మహిళలకే ఉందని చెప్పారు। క్రీడలల్లో గెలుపు ఓటములు ముఖ్యం కాదని, పాల్గొనడమే ప్రధానమని పేర్కొన్నారు। సీనియర్ క్రీడాకారుల ఆట తీరును గమనిస్తే ఎన్నో మెళకువలు తెలుసుకోవచ్చని, తద్వారా విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు। తుది పోటీలలో తమిళనాడుకు చెందిన శర్మిల మొదటి బహుమతిని గెలుపొందింది। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎలసిరి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం కిరణ్ కుమార్, నీరజ్ కుమార్, రాజీవ్, వెంకటరావు, మునిగిరీష్ తదితరులు పాల్గొన్నారు। తెలుగు భాష ఔన్నత్యానికి సీపీ బ్రౌన్ ఎనలేని సేవలు చేశారని చెప్పారు। తెలుగు భాషోద్యమ సమితి నాయకులు అచ్యుతమణి పొదలకూరులోని బీసీ హాస్టల్లో సీపీ బ్రౌన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు। పొదలకూరులోని బీసీ వసతి గృహంలో సీపీ బ్రౌన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి। తెలుగు భాషోద్యమ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో తొలుత బ్రౌన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం తెలుగు భాషకు సీపీ బ్రౌన్ చేసిన సేవలను కొనియాడారు భాషోద్యమ సమితి నేతలు అచ్యుతమణి। విద్యార్థులకు తెలుగు భాషపై మరింత పట్టు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారాయన। ఈ కార్యక్రమంలో నేతలు వెంకటేశ్వర్లు, పుల్లయ్య, హనుమాయమ్మ తదితరులు పాల్గొన్నారు। ప్రముఖ దళిత రచయిత ఈవి చిన్నయ్య మృతి దళితులకు తీరని లోటని ఆంధ్రప్రదేశ్ దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు అరవ పూర్ణప్రకాష్ తెలిపారు। ప్రముఖ దళిత రచయిత డాక్టర్ ఈవి చిన్నయ్య మృతికి ఆంధ్రప్రదేశ్ దళిత విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు అరవ పూర్ణప్రకాష్ సంతాపం ప్రకటించారు। ఆయన మృతి దళితులకు తీరని లోటని చెప్పారు। అంబేద్కర్ మిషన్ స్థాపించి విద్యార్థులకు ఆయన సహాయం అందించారని అన్నారు। ఈ కార్యక్రమంలో ప్రశాంత్ కిరణ్, గణేష్, రమేష్, వి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు। ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం। ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ రైతు పేరు వెంకటేశ్వర్లు। కలువాయి మండలం పెరంకొండలో ఈయన మామిడి, దానిమ్మ, జామ, సపోటా పంటలను సాగు చేస్తుంటారు। ప్రతి ఏడాది దిగుబడి బాగానే వస్తున్నప్పటికీ ఈయనకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి। అందుకు కారణం ఇవిగో ఈ కోతులే। పంట కాయదశకు రాగానే ఈ కోతుల మంద సాగుపై పడి విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి। తోటలో పడి కాయలను తుంచేస్తున్నాయి। ప్రతి ఏడాది ఇదే తంతుగా మారడంతో వెంకటేశ్వర్లకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది। అప్పుడే మహాభారతంలోని ఓ సన్నివేశం గుర్తొచ్చింది। మహాభారత సంగ్రామంలో భీష్ముడి ప్రతాపానికి సిగండిని అడ్డుపెట్టినట్లు తానూ కోతుల బెడదకు గండంగిని అడ్డుపెట్టాలని నిర్ణయించారు। వెంటనే గుంటూరు జిల్లాకు వెళ్లి ఇదిగో ఈ గండంగిని కొనుగోలు చేసి తీసుకొచ్చారు।
కోతులు ఎక్కువని మనం అందువల్ల గన్నంగ పల్లని గుంటూరు జిల్లాలో ఉందని తర్వాత అడవి పోయి 4500 ఇచ్చి కొన్నాము. దేశకొచ్చిన తర్వాత దాన్ని తిప్పుతుంటే కోతులు పరారైపోతున్నాయి. దానివల్ల ఏంటంటే మనకు మేలు గన్నంగానుంటే. కొండముచ్చు అంటే జనావాస ప్రాంతాల్లో తిరిగే కోతులకు హడల్. కొండముచ్చులను చూస్తే ఆ దరిదాపుల్లో కూడా అవి కనిపించవు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు పండ్ల తోటలకు ఈ కొండముచ్చే వాచ్మెన్. ఈ కొండముచ్చు వచ్చినప్పటి నుంచి కోతుల బెడద మాయమైంది. పండ్ల దిగుబడి పుష్కలంగా ఉంది. ఇంకేముంది, ఈ రైతు కుటుంబం ఆనందంతో మునిగి తేలుతోంది. ఈ కొండముచ్చు వారి కుటుంబంలో సభ్యునిగా మారిపోయింది. నేషనల్ లీగల్ సర్వీస్ డేను పురస్కరించుకుని కోవూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య స్థానిక న్యాయవాదులతో కోర్టు హాలులో సమావేశమయ్యారు. ఉచిత న్యాయ సహాయం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన న్యాయవాదులను కోరారు. ఎస్సీ ఎస్టీలు, మహిళలు, చిన్నపిల్లలు, ప్రకృతి వైపరీత్య బాధితులు, కుల బహిష్కరణకు గురైన వారు, మానసిక వికలాంగులతో పాటు 1,00,000 రూపాయల ఆదాయంలోపు ఉన్నవారందరూ ఉచిత న్యాయ సహాయానికి అర్హులని ఆయన చెప్పారు. నెల్లూరు జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు డిసైడ్ అయ్యారు. జిల్లా ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇరకందీవుని జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ సందర్శించారు. అక్కడి పరిస్థితుల్ని, ప్రకృతి సోయగాన్ని పరిశీలించారు. షార్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి దీవిలోని పలు ప్రాంతాలను, అక్కడి మత్స్యకారుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి మత్స్యకార నాయకులతో మాట్లాడారు. ఇప్పటిదాకా బయట ప్రపంచానికి ఇరకందీవికి రహదారి సౌకర్యం లేదు. దీవిలో నివసించే మత్స్యకారుల పిల్లలు చదువుకునేందుకు వెళ్లాలంటే నాటుబోట్లనే ఆశ్రయిస్తారు. ఎలాంటి అభివృద్ధి లేని దీవిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి తమ కష్టాలకు కాస్తంత ఊరటనివ్వాలని మత్స్యకార నేతలు కలెక్టర్కు విన్నవించారు. నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ సందర్భంగా పోలీసులు విలేకరుల పట్ల ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆదివారం దర్గాలో నిర్వహించిన కమిటీ సమావేశానికి విలేకరులందరూ హాజరు కాకుండా తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ అబ్దుల్ అజీజ్ విలేకరులతో చర్చించినా ఫలితం లేకపోయింది. రొట్టెల పండుగ బాగా జరిగిందని దర్గా కమిటీ ఆదివారం సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి హాజరైన విలేకరులు, వీడియో ఫోటోగ్రాఫర్లు సమావేశానికి హాజరు కాకుండా తమ నిరసన తెలియజేశారు. అయితే నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పత్రికా ప్రతినిధులతో చర్చించినా ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా పలువురు పత్రికా ప్రతినిధులు రొట్టెల పండుగ సందర్భంగా పోలీసులు తమను అనేక విధాలుగా వేధించడమే కాక తమ పట్ల అవమానంగా ప్రవర్తించారని మేయర్కు తెలిపారు. విధుల్లో ఉన్న కెమెరామ్యాన్ పైన దాడి చేయడమే కాక నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయటం దారుణమని మేయర్కు వివరించారు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.